హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ సెకండ్ సెమిస్టర్ మల్టిప్లికేషన్ గుణకారం ఈ లెసన్ యొక్క 10 నుంచి 15 వర్క్ షీట్స్ గురించి తెలుసుకుందాం. అలానే సెల్ఫ్ అసెస్మెంట్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వర్క్షీట్ 11, గుణకార పద సమస్యల అవగాహన. సో మనకి ఇక్కడ 1 చూసినట్లయితే ఒక టోపీ వెల 33 రూపాయలు అయినా 3 టోపీల వెల ఎంత? సో ఒక టోపీ వెల ఈక్వల్ టు 33 రూపాయలు అయితే 3 టోపీల వెల కావాలంటే 33 × 3. సో 33 ను 3తో గుణించినట్లయితే 3 × 3 = 9, 3 × 3 = 9. సో 99 రూపాయలు అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ 2 చూసినట్లయితే ఒక చాక్లెట్ వెల 3 రూపాయలు అయితే 18 చాక్లెట్ల వెల ఎంత? సో ఒక చాక్లెట్ వెల ఈక్వల్ టు 3 రూపాయలు, 18 చాక్లెట్ల వెల ఈక్వల్ టు 18 × 3. సో 18 × 3 ఎంత అవుతుంది? 54 రూపాయలు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 3rd మనం చూసినట్లయితే ఒక ఐస్ క్రీమ్ వెల 4 రూపాయలు, లక్ష్మి తన స్నేహితుల కొరకు 23 ఐస్ క్రీమ్లు కొన్నది, ఆమె దుకాణదారునికి ఎంత డబ్బు చెల్లించాలి? సో ఒక ఐస్ క్రీమ్ వెల ఈక్వల్ టు 4 రూపాయలు, లక్ష్మి తన స్నేహితులకు కొన్న ఐస్ క్రీమ్లు ఈక్వల్ టు 23. సో ఆమె దుకాణదారుడికి చెల్లించాల్సిన డబ్బు ఈక్వల్ టు 23 × 4. సో 4 × 3 = 12, 1 × 4 = 8, 1 = 9. సో 92 రూపాయలు దుకాణదారుడికి చెల్లించాలి. ఓకేనా? నెక్స్ట్ 4th, 4 చూసినట్లయితే మనకి శిరీష వద్ద 16 జతల గాజులు ఉన్నాయి, అయితే ఆమె వద్ద గల మొత్తం గాజులు ఎన్ని? సో జత అంటే 2 అని ఇక్కడ రాసున్నారు. సో శిరీష వద్ద గల గాజులు ఈక్వల్ టు 16 జతలు, 1 జత = 2, ఆమె వద్ద గల మొత్తం గాజులు ఈక్వల్ టు 16 × 2. సో 16 × 2 = 32. సో 32 గాజులు తన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ 5th చూసినట్లయితే ఒక ప్యాకెట్లో 10 కొవ్వొత్తులు ఉన్నాయి, అయితే 5 ప్యాకెట్లలో ఎన్ని కొవ్వొత్తులు ఉంటాయి? సో మనం ఒక ప్యాకెట్లో ఉండే కొవ్వొత్తులు ఈక్వల్ టు 10, 5 ప్యాకెట్లలో గల కొవ్వొత్తులు ఈక్వల్ టు ఎన్ని అని మనకి అడిగారు. సో 5 ప్యాకెట్లలో గల కొవ్వొత్తులు ఈక్వల్ టు 10 × 5. సో 10 × 5 = 50 కొవ్వొత్తులు అనేవి 5 ప్యాకెట్లలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ ట్వెల్వ్ మనం చూసినట్లయితే గుణకార పద సమస్యల సాధన. సో 1, ఒక ప్యాకెట్లో 24 పేపర్లు ఉన్నాయి, 5 ప్యాకెట్లలో ఎన్ని పేపర్లు ఉంటాయి? సో ఒక ప్యాకెట్లో ఉండే పేపర్లు ఈక్వల్ టు 24, 5 ప్యాకెట్లలో ఉండే పేపర్లు ఈక్వల్ టు 24 × 5, 5 × 4 = 20, 2 × 5 = 10, 2 = 12. సో మనకి 120 పేపర్లు అనేవి 5 ప్యాకెట్లలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ 2 గమనించినట్లయితే ఒక హాల్లో 44 కుర్చీలు ఉన్నాయి, ఒక్కొక్క కుర్చీకి 4 కాళ్ళు ఉన్నాయి, అయితే అన్ని కుర్చీలకు గల మొత్తం కాళ్ళు ఎన్ని? సో ఒక హాల్లో ఉండే కుర్చీలు ఈక్వల్ టు 44, ఒక్కొక్క కుర్చీకి ఉండే కాళ్ళు ఈక్వల్ టు 4, అయితే మొత్తం కుర్చీలకు గల కాళ్ళు ఈక్వల్ టు 44 × 4. సో 4 × 4 = 16, 1 × 4 = 16, 1 = 17. సో 176 కాళ్ళు అనేవి అక్కడ ఉండే హాల్లో ఉండే మొత్తం కుర్చీలకు గల కాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ మనకి 3rd గమనించినట్లయితే ఇక్కడ మనకి రాజు తరగతి గదిలోని ప్రతి విద్యార్థికి 4 చాక్లెట్ల వంతున పంచాడు, ఆ తరగతిలో 34 మంది విద్యార్థులు ఉంటే మొత్తం పంచిన చాక్లెట్లు ఎన్ని? సో ప్రతి విద్యార్థికి ఇచ్చిన చాక్లెట్లు = 4, తరగతి గదిలో ఉండే విద్యార్థులు = 34, మొత్తం పంచిన చాక్లెట్లు = 34 × 4. సో 34 × 4 చేసినట్లయితే 4 × 4 = 16, 1 × 4 = 12, 1 = 13. సో 136 చాక్లెట్లు అయినా ఆ తరగతి గదిలో ఉండే విద్యార్థులందరికీ పంచారు. ఓకేనా? నెక్స్ట్ 4th గమనించినట్లయితే ఒక కలర్ పెన్సిల్ బాక్స్ వెల 56 రూపాయలు అయితే
9 కలర్ పెన్సిల్ బాక్సుల వెల ఎంత? ఒక కలర్ పెన్సిల్ బాక్సుల వెల ఈక్వల్ టు 56 రూపాయలు. 9 కలర్ పెన్సిల్ బాక్సుల వెల ఈక్వల్ టు 56 x 9. సో 9 × 54 5 × 9 = 45 5 = 50. సో 504 రూపాయలు 9 బాక్సుల కలర్ పెన్సిల్ వెల అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ 13. వర్క్షీట్ 13 మనం గమనించినట్లయితే గుణకార పద సమస్యల సాధన. ఫస్ట్ వన్, ఒక సాలీడ్కు 8 కాళ్ళు ఉన్న 24 సాలీడ్లకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? సో ఒక సాలీడ్కు ఉన్న కాళ్ళు ఈక్వల్ టు 8, 24 సాలీడ్లకు గల కాళ్ళు ఈక్వల్ టు 24 × 8. సో 8 × 4 = 32, 3 × 8 = 16, 3 = 19. సో 192 కాళ్ళు అనేవి ఇక్కడ 24 సాలీళ్ళకు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 2 గమనించినట్లయితే ఒక పుస్తకం వెల 80 రూపాయలైనా 10 పుస్తకాల వెల ఎంత? సో ఒక పుస్తకం వెల ఈక్వల్ టు 80, 10 పుస్తకాల వెల ఈక్వల్ టు 10 × 80, 10 × 80 = 800. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 3 చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక పాల దుకాణంలో ఒక అరలో 42 పాల డబ్బాలను అమర్చవచ్చు, 15 అరల్లో ఎన్ని పాల డబ్బాలను అమర్చవచ్చును? ఒక పాల దుకాణంలో ఒక అరలో ఉండే పాల డబ్బాలు ఈక్వల్ టు 42, 15 అరల్లో ఉండే పాల డబ్బాలు ఈక్వల్ టు 42 × 15. సో 42 మనం 15తో గుణించినట్లయితే 15 × 2 = 30, 3 × 15 = 60 + 3 = 63. సో 630 పాల డబ్బాలను 15 అరల్లో మనం అమర్చవచ్చు. ఓకేనా? ఒక సంచి వెల ఈక్వల్ టు 43, అయినా 23 సంచుల వెల ఎంత? సో ఒక సంచి వెల ఈక్వల్ టు 43, 23 సంచుల వెల ఈక్వల్ టు 43 × 23. సో ఒక సంచి వెల 43 రూపాయలు అయినా 23తో గుణించినట్లయితే 23 సంచుల వెల వస్తుంది. సో 3 × 3 = 9, 3 × 4 = 12, 129. ఇక్కడ మనకి ఒకటి స్థానంలో మనం బ్లాక్ చేసినట్లయితే 2 × 3 = 6, 2 × 4 = 8. సో ఈ 129ని 86తో మనం కూడినట్లయితే 989. సో 989 రూపీస్ అనేవి 23 సంచుల వల్ల వస్తుంది. ఓకేనా? వర్క్షీట్ 14 గుణకార నిజ జీవిత పద సమస్యల సాధన. నెంబర్ 1, వెంకట్ రోజుకు 65 పొదుపు చేస్తాడు, 65 రూపాయలు. మే నెలలో అతను పొదుపు చేయగలిగే డబ్బు ఎంత? సో వెంకట్ ఒక రోజుకు పొదుపు చేసిన సొమ్ము ఈక్వల్ టు 65, మే నెలలో ఉండే రోజులు ఈక్వల్ టు ఎన్ని ఉంటాయి? మే నెలలో 31 రోజులు ఉంటాయి కదా. సో మనకి మే నెలలో అతను పొదుపు చేయగలిగే సొమ్ము ఈక్వల్ టు 65 × 31. సో 65ని మనం 31తో గుణించినట్లయితే 5 × 5 = 6, 6. ఒకటి సమ్ బ్లాక్ చేసినట్లయితే 3 × 5 = 15, 1 × 3 = 18, 19. సో దీనికి యాడ్ చేసినట్లయితే 5, 6 × 5 = 11, 9 × 1 = 10, 1 × 1 = 2. సో 2015 అతను మే నెలలో సంపాదించిన సొమ్ము ఈక్వల్ టు 2015. నెక్స్ట్ ఓకేనా? నెంబర్ 2 చూసినట్లయితే అన్నపూర్ణ 79 రంగు పేపర్లు కొన్నది, ఒక రంగు పేపర్ వెల 25 రూపాయలైనా ఆమె చెల్లించాల్సిన డబ్బు ఎంత? సో అన్నపూర్ణ కొన్న రంగు పేపర్లు ఈక్వల్ టు 79, ఒక రంగు పేపరు వెల ఈక్వల్ టు 25. సో 79 రంగు పేపర్లు వెల ఈక్వల్ టు ఒక పేపర్ వెల 25 రూపాయలు అయినా 79 రంగు పేపర్లు ఉన్నాయి కాబట్టి సో 25 × 79. సో మనకి 9 × 5 = 45, 9 × 18 = 24, 22. సో ఒకటి స్థానాన్ని మనం బ్లాక్ చేసినట్లయితే 7 × 5 = 35, 3 పైన రాసుకుంటాం, 7 × 14 = 3 = 17. సో మనం 225ని 175ని కూడినట్లయితే 5 × 2 = 7, 7 × 2 = 9, 1. సో 1975 రూపాయలు అనేవి ఇక్కడ 79 రంగు పేపర్లకు చెల్లించాల్సిన డబ్బు. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 3 గమనించినట్లయితే ఒక రోజుకి 24 గంటలు అయినా ఒక నెలకు ఎన్ని గంటలు? సో ఒక నెల అంటే 30 రోజులు అని ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఒక రోజుకు గంటలు ఈక్వల్ టు 24, ఒక నెలకు గంటలు ఈక్వల్ టు ఒక నెలకు ఎన్ని రోజులు అని చెప్పాము, 30 రోజులు కదా, 30 × 24.
సో 30x24 మనం చేసినట్లయితే ఒక 24x30 కదా, ఒకరోజుకు ఉండే గంటలు 24 కాబట్టి 30 రోజులు కావాలంటే 24x30 చేసినట్లయితే 3×4 12, 0తో దేని గురించి 0 వస్తుంది. ఓట్ల స్థానంలో మనం బ్లాక్ చేసినట్లయితే 3×4 12, 3×6 1 7. సో మనకి 00కి 72 మనం కూడినట్లయితే 720 గంటలు అనేవి మనకి ఇక్కడ వస్తాయి. ఓకేనా? ఫోర్త్ వన్ మనం గమనించినట్లయితే ఒక పెట్టిలో 10 అనాస పళ్ళు ఉన్నాయి, 12 పెట్టిల్లో మొత్తం ఎన్ని అనాస పళ్ళు ఉంటాయి? ఒక పెట్టిలో ఉండే అనాస పళ్ళు =100, 12 పెట్టిల్లో ఉండే అనాస పళ్ళు ఒక పెట్టిలో ఉండే అనాస పళ్ళు 100 కాబట్టి 100×12 1200 అవుతాయి. సో 12 పెట్టిల్లో ఉండే అనాస పళ్ళు ఎన్ని అవుతాయంటే 1200 అవుతాయి. నెక్స్ట్, ఓకేనా, వర్క్షీట్ 15. సో గుణకార పద సమస్యలు. సో గుణకార పద సమస్యలు మనం గమనించినట్లయితే 1, సోఫియా ఒక చార్ట్లో 212 పోస్టల్ స్టాంపులు అమర్చను, అలాంటివి 4 చార్ట్లు ఉన్నాయి, ఇప్పుడు సోఫియా వద్ద గల స్టాంపులు ఎన్ని? సోఫియా ఒక చార్ట్లో అమర్చిన పోస్టల్ స్టాంపులు =212, 4 చార్ట్లలో ఉండే సోఫియా అమర్చిన పోస్టల్ స్టాంపులు =212 × 4. సో 212 4తో గుణించినట్లయితే 4×2 8, 4×1 4, 4×2 8. సో 848 పోస్టల్ స్టాంపులు అనేవి ఆమె 4 చార్ట్లలో అమర్చింది. ఓకేనా? నెక్స్ట్, 2 గమనించినట్లయితే ప్రతి పిల్లవాని దగ్గర 2 రబ్బర్లు ఉన్నాయి, 14 మంది పిల్లల వద్ద గల మొత్తం రబ్బర్లు ఎన్ని? ప్రతి పిల్లవాని దగ్గర ఉండే రబ్బర్లు =2, 14 మంది పిల్లలు వద్దగల మొత్తం రబ్బర్లు =14×2. సో 14×2 28 రబ్బర్లు అనేవి 14 పిల్లల దగ్గర ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, 3 గమనించినట్లయితే ఒక జామ పండు వేల 3 రూపాయలు, ఒక డజను జామ పండుల వేల ఎంత? ఒక డజన్ అంటే 12 రూపాయలు అని ఇక్కడ రాశారు. సో ఒక జామ పండు వేల =3 రూపాయలు, ఒక డజను జామ పండుల వేల =12×3. సో 12×3=36 రూపాయలు. ఓకేనా? నెక్స్ట్, 4th మనం గమనించినట్లయితే ఒక లీటర్ పాల వేల 50 రూపాయలు అయినా ఒక రాజు ఒక వారం రోజుల పాటు ఒక లీటర్ చొప్పున కొంటే అతను ఎంత డబ్బు చెల్లించాలి? సో 1 లీటర్ పాల వేల =50 రూపాయలు, వారం అంటే ఎన్ని రోజులు? 7 రోజులు. సో 7 రోజుల పాటు లీటర్ చొప్పున కొంటే చెల్లించాల్సిన డబ్బు =50×7. సో 7×0=35. సో 350 రూపాయల అయినా వారం రోజుల పాటు 1 లీటర్ చొప్పున కొంటే చెల్లించాల్సిన డబ్బు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, మల్టిప్లికేషన్ వర్క్షీట్ 16, సెల్ఫ్ అసెస్మెంట్. సో స్వీయ మదింపు. స్వీయ మదింపు మనం గమనించినట్లయితే క్రింది సమాధానాలను రాయండి క్రింది వాటికి. సో 1, ఆ గుణించగా వచ్చే ఫలితాన్ని లబ్ధము అంటాము. ఓకేనా? గుణకము =లబ్ధము. ఒక సంఖ్య మరియు 0ల లబ్ధము 0. ఒక సంఖ్యని 0తో గుణిస్తే మనం 0 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, క్రింది వాటిని సాధించండి. 12×5. సో 12×5=60. సో 60 రాసుకుంటాం. 23×25=35. సో 23ని మనం 35తో గుణించినట్లయితే 3×5=15, 1×5=15, 1×2=11. సో 1ల స్థానాన్ని మనం బ్లాక్ చేసినట్లయితే 3×3=9, 3×2=6. సో 115ని 69తో మనం కూడినట్లయితే 5×9=10, 6×8. సో 868 మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, 24×10=24×10=240. సో 24×1=24, 0. సో 240 ఇక్కడ రాసుకుంటాం. ఓకే. నెక్స్ట్, 10 మరియు 2 అక్కాలను కలపడం ద్వారా 12 అక్కం తయారు చేయండి. సో 10 అక్కం ఇక్కడ రాసుకుంటాం. 10×1=10, 10×2=20, 13×3=30, 14×4=40, 15×5=50, 16×50=60, 17×80=90, 18×90=90, 19×90=100. సో తర్వాత 2×2=2, 2×4=4, 2×3=6, 2×4=8, 2×5=10, 2×6=12, 2×7=14, 2×8=16, 2×9=18, 2×10=20. సో 2 అక్కాలు మనం కూడడం ద్వారా
12 అక్కం ఇక్కడ మనకి వస్తుంది. 12 1 12 12 2 24 12 3 36 12 4 48 12 5 60 12 6 72 12 7 84 12 8 96 12 9 108 12 10 120 ఓకేనా. ఈ విధంగా మనకి 10 2 అక్కం కోవడం ద్వారా 12 అక్కాన్ని మనం ఇక్కడ తయారు చేసుకున్నాం. నెక్స్ట్ ఓకేనా, 4th 1 గమనించినట్లయితే ఒక సమాధాన పత్రంలో 20 వరుసలు మాత్రమే రాయగలం, 12 సమాధాన పత్రాల్లో ఎన్ని వరుసలు రాయగలం? సో ఒక సమాధాన పత్రంలో రాయగలిగే వరుసలు ఈక్వల్ టు 20, 12 సమాధాన పత్రాల్లో రాయగలిగిన వరుసలు ఈక్వల్ టు 12 ఇంటూ 20. సో 2 2 2 4 2 1 2. సో ఇక్కడ మనకి ఎన్ని వస్తాయి? 240 వరుసలు 12 సమాధాన పత్రాల్లో రాయగలం. ఓకేనా. నెక్స్ట్, ఒక సినిమా హాల్లో 23 వరుసల్లో కుర్చీలు ఉన్నాయి, ఒక్కొక్క వరుసలో 32 కుర్చీలు ఉంటే మొత్తం ఆ సినిమా హాల్లో గల కుర్చీలు ఎన్ని? ఒక సినిమా హాల్లో ఉండే కుర్చీలు వరుసలు ఈక్వల్ టు 23, ఒక్కొక్క వరుసలో ఉండే కుర్చీలు ఈక్వల్ టు 32. సో మొత్తం సినిమా హాల్లో ఉండే కుర్చీలు ఈక్వల్ టు 23 ఇంటూ 32. సో మనకి 23ని మనం 32తో మనం గుణించినట్లయితే ఇక్కడ 2 3 6. సో 2 3 6 2 2 4 1 7 బ్లాక్ చేసినట్లయితే 3 3 9 3 2 6. సో 46ని 69తో కూడినట్లయితే 6 9 4 13 6 1 7. సో 736 రూపాయలు అనేవి మనకి ఇక్కడ 736 కుర్చీలు అనేవి ఆ హాల్లో మొత్తం ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ మనకు చూసినట్లయితే స్వీయ మదింపు నెంబర్ 6 గమనించినట్లయితే 42 ఇంటూ 7 ఈ క్రింది సమస్యలను సరిచూడండి అని ఇచ్చారు. సో మనకి దీన్ని మనం చేసి చూడమంటున్నారు, అది రైటా తప్పు అనేది. సో 42 ఇంటూ 7 మనం చేసినట్లయితే 7 2 14 4 1 7 4 28 దీన్ని మనం గుణించినట్లయితే 204 ఇంటూ 9. సో 9 4 36 9 2 18. సో ఇక్కడ మనకి ఇది కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ 7 19 ప్లస్ 19 ప్లస్ 19 ప్లస్ 19 ప్లస్ 19 ప్లస్ 19 ఈక్వల్ టు గుణకార రూపంలో రాయండి. సో 19ని ఇక్కడ 6 సార్లు రాసుకున్నాం కదా. సో 6 ఇంటూ 19, 6 19ల ఎంత అని రాసుకుంటాం. ఓకేనా. ఇచ్చిన సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సో ఇక్కడ వస్తువు ధర, వస్తువుల సంఖ్య, మొత్తం ధర ఎంత అనేది అడుగుతున్నారు. ఒక పెన్ను 5 రూపాయలు అయితే 12 పెన్నుల ధర ఎంత? 12 5 60 రూపాయలు కదా. సో 60 అనేది ఇక్కడ మనం రాసుకుంటాం. ఒక పెన్సిల్ 4 రూపాయలు అయినా 10 పెన్సిల్ వల్ల 14 40 రూపాయలు అవుతాయి. ఓకేనా. ఒక పుస్తకం 15 రూపాయలు అయినా 18 పుస్తకాల వెల ఎంత? సో 18 5 90 9 18 9 27. సో 270 రూపాయలు మనకి 18 పుస్తకాల వెల అవుతాయి. ఓకేనా. ఇక్కడ మనకి అడిగారు చూసారా, ఆ పెన్సిల్ సంఖ్య ఈక్వల్ టు పెన్సిల్ సంఖ్య ఎంత? సో పెన్సిల్ సంఖ్య ఎంత? 10. సో పెన్సిల్ వెల ఎంత? ఇక్కడ పెన్సిల్ వెల ఎంత? 4 రూపాయలు. మొత్తం పుస్తకాల వెల ఎంత? సో మొత్తం పుస్తకాల వెల ఎంత? ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 270. ఓకేనా. నెక్స్ట్, 3 వస్తువుల మొత్తం వెల ఎంత? సో ఇక్కడ ఈ 3 వస్తువుల మొత్తం వెల ఎంత అని చెప్తున్నారు. సో 12 5 60, ఇక్కడ 14 40. సో 60 40 100 100కి 270 కూడితే 370 రూపాయలు. సో 3 వస్తువుల మొత్తం వెల ఈక్వల్ టు 370. ఓకేనా. అర్థమైందా అందరికీ? ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.